హాయ్ హలో, వెల్కమ్ టు హెల్త్ మాస్టర్స్. మన దేశంలో జరిగే వివాహాల్లో పెళ్లికి ముందు జరిగే వేడుకలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. పెళ్లి కూతురునే కాదు, కుటుంబ సభ్యులందరినీ పెళ్లి కోసం సిద్ధం చేస్తాయి ఈ ఫంక్షన్లు. ఇందులో ముఖ్యంగా మెహందీ, హల్దీ వంటివి ఉత్తర భారతదేశంలో పెద్ద వేడుకగా జరుపుకోవడం తెలిసిందే. ప్రత్యేకించి ఫంక్షన్ గా కాకపోయినా పెళ్లికి ముందు గోరింటాకు పెట్టడం, పసుపు రాసి మంగళ స్నానం చేయించడం మన పెళ్లిళ్లలో ఉన్నదే. ప్రస్తుతం ఉత్తరాదిని ఫాలో అవుతూ అంతా దీన్నో పెద్ద వేడుకగా కూడా చేస్తున్నారు. అయితే అసలు పెళ్లిళ్లలో పెళ్లి కూతురికి పసుపు ఎందుకు పెడతారు మీకు తెలుసా? పసుపు వల్ల పెళ్లి కూతురికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? అసలు మన పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాన్ని ఎందుకు ప్రారంభించారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఇది శుభానికి ప్రతీక. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ మంచి పని మొదలు పెట్టాలన్నా అందులో పసుపును తప్పనిసరిగా భాగం చేస్తారు. ఇది మంగళప్రదమైనది. దీన్ని ఉపయోగించడం వలన మంచి జరుగుతుందని భావించడమే దీనికి కారణం. పసుపు మంచి యాంటీబయోటిక్. ఇది మన చర్మానికి మాత్రమే కాదు, జీర్ణ శక్తి మెరుగుపరచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఎన్ని ఆయుర్వేదిక మొక్కలున్నా కూడా పసుపునే అన్ని శుభకార్యాల్లోనూ భాగం చేశారు. ఇక రెండవ కారణం, పెళ్లికల వచ్చేందుకు పసుపు మన చర్మానికి ఎంతో మంచిది. అందుకే చర్మానికి సంబంధించిన ఉత్పత్తులు తయారు చేసే చాలా సంస్థలు దీన్ని వాటి ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నాయి. పెళ్లి సమయంలో సాధారణంగా కేవలం పసుపు మాత్రమే కాకుండా చందనం, పాలు లేదా రోజు వాటర్ని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని పెళ్లి కూతురికి రాస్తారు. మరికొందరు ఇందులో పెరుగు, శనగపిండి కూడా కలుపుతారు. దీన్ని రాసుకోవడం వలన మచ్చలు, ముడతలు, మొటిమల వంటి సమస్యలు లేకుండా చర్మం తాజాగా కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు పెళ్లి కూతురుల బ్యూటీ పార్లర్ ఇదే. ఇప్పుడు బ్యూటీ పార్లర్లు, స్పాలు ఎన్ని వచ్చినా పసుపు ఇచ్చే పెళ్లికలను ఇవేవి అందించలేవనే చెప్పవచ్చు. మూడవ కారణం, ఒత్తిడిని తగ్గిస్తుంది. చాలా మంది వధూవరులు పెళ్లికి ముందు కాస్త ఒత్తిడిగా ఫీల్ అవ్వడం సహజమే. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నప్పుడు తమ భవిష్యత్తు గురించి ఆలోచించి కాస్త నర్వస్ గా ఫీల్ అవ్వడం సహజమే. కానీ పెళ్లికి ముందు పసుపు పెట్టడం వల్ల ఆ ఒత్తిడి తగ్గుతుందట. పసుపులోని కర్కుమిన్ ఒత్తిడిని తగ్గించడం మాత్రమే కాదు, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. మన పెద్దవాళ్లకు ఈ ఒత్తిడి సంగతి ముందే తెలిసేమో, అందుకే పెళ్లికి ముందు పసుపును ఉపయోగించే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. నాలుగవ కారణం, డిటాక్సిఫికేషన్ కోసం. పసుపు చక్కటి డిటాక్సిఫయర్, క్లైన్జర్ మరియు ప్యూరిఫయర్. దీన్ని మన చర్మానికి అప్లై చేయడం వల్ల మరణాలన్నీ తొలగిపోతాయి. వధూవరులు ఇద్దరు కొత్త జీవితాన్ని ప్రారంభించే ముందు పసుపు పోయడం చక్కటి డిటాక్సిఫికేషన్కి మసాజ్లా పనిచేస్తుంది. అందుకే పసుపు రాసి పెళ్లి కూతురిని చేసిన తర్వాత బయటకు వెళ్లకూడదు అని చెబుతుంటారు పెద్దలు. మరణాలన్నీ తొలగిపోయిన తర్వాత పెళ్లి వరకు బయట తిరగకపోవడం వల్ల పెళ్లిలో ఎంతో అందంగా ఆరోగ్యంగా ఉండొచ్చని వారి నమ్మకం. ఆఖరిగా, పసుపు అంటే సంతోషం, ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ అంటూ పాడిన పాట మనకు తెలిసిందే. పసుపు ముఖానికి కాదు, జీవితానికి కూడా మంచి కళను, కాంతిని తీసుకొస్తుంది. పసుపు రంగు ఆనందానికి చిహ్నం. కొత్త జీవిత ప్రారంభానికి, ఆనందానికి, వసంతానికి గుర్తుగా పడే పసుపును పెళ్లి కూతురికి రాస్తూ ఆమె కొత్తగా ప్రారంభించబోయే జీవితం కూడా ఆనందంగా రోజు వసంతంలా సాగాలని ఆశీర్వదించడమే ఈ వేడుక ముఖ్యోద్దేశం. అందుకే కొత్త జీవితాన్ని ప్రారంభించేటప్పుడు కూడా చాలా మంది పసుపు బట్టలతోనే ఏడడుగులు నడుస్తారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వధువుకి ఆశీర్వాదాలు అందిస్తూ తనని అసలు వేడుకైన పెళ్లి కోసం సిద్ధం చేయడంతో పాటు అందం, ఆరోగ్యం, ఆనందం అందించడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశం. చూశారు కదండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.